अंदर की नमस्कार मेडे सदर्भंग अंदर शुभाकांक्ष प्रपंच कार्मिक सोदर सोदर अंदर मेडे शुभाकांक्ष मेडे साधो अला को मन तेलंगा साधु मन केसीआर गेन कार्मिक मंत्री अना कार्मिक मंत्री कावड़ నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదం తోటి ఇంత పెద్ద పదవి కార్మికులకు ఒక మంత్రిగా కావడము నా జన్మల ఎప్పటికీ కూడా మీ ఋణం తీర్చుకోలేను మా జన్మల కూడా ఎప్పటికీ కూడా మిమ్మల్ని మర్చిపోలేను మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చింది కార్మికులు అంటే ఆశామాసి కాదు కార్మికులు ఒక చరిత్ర సృష్టించారు ఈ రోజు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరు కట్టిండ్రు కార్మికులు ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది అది మన కార్మికులే కట్టిండ్రు ఒక యాదగిరి గుట్టని ఎవరు కట్టిండ్రు మన కార్మికులు మన కార్మికులు మన కార్మికులు ప్రపంచంలోనే భారతదేశంలోనే పెద్దది సెక్రటరీట్ ఎవరు కట్టిండ్రు కార్మికులే కార్మికులే అంబేద్కర్ విగ్రహం గాని యాదగిరి గుట్ట గాని మన अमरवीर स्तूपाल इवी एवर कटीर मन सीएम केसीआर गारी आलोचना मन केटीआर गारी आचरण मन कार्मिक फनीतन मैं इरवे एम राष्ट्रो प्राजेक्ट ओ लिफ्ट इरिगेशन प्राजेक्ट ओ यादगिरी गुट लाद देवालय ले इंत सेक्रेटरी अ देश राष्ट्रम तुम संवर साधनी ఒక చరిత్ర సృష్టించిండు మన కేటీఆర్ కేసీఆర్ మామూలు విషయం కాదు రాత్రిం బగళ్ళు కార్మికుల కోసం మన సీఎం కేసీఆర్ గారు కేంద్రంలో కార్మిక మంత్రి ఉండే ఆయనకు తెలుసు కార్మికుల బాధలు మంచి చెడ్డ అన్ని తెలుసు తెలుసుపట్టుకనే ఇయాల ఆనందంగా మన కార్మికులందరూ కూడా అన్ని రకాలు కూడా ఇయాల మన ప్రతి కాంట్రాక్ట్ కార్మికులను కూడా ఇయాల రెగ్యులరైజ్ చేస్తున్నాడు రాష్ట్రం దేశంలో ఎక్కడ లేదు మొన్ననే ఫస్ట్ సైన్ ఎవరు పెట్టిండు మన కాంట్రాక్ట్ కేసీఆర్ గారు సైన్ పెట్టిండు మన తెలంగాణ వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు కళ్ళల్లో బొత్తులు లేసుకొని కడుపు సంపుకొని రాత్రింబగలు తండ్రి కొడుకులు మన రామచంద్రులు రామచంద్రులు కష్టపడి తెలంగాణను అన్ని రకాల కూడా సాధించారు కార్మికుల కోసం సీఎం కేసీఆర్ వచ్చినాక ఇయాల భారతదేశంలో 15 రాష్ట్రాల కార్మికులకు బతుకు తెరువు చూపించిండు మన హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రంలో బయటి రాష్ట్రాలకి ఎంత మంది వస్తున్నారు అనుకుంటారు 25 లక్షల మంది పని చేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ గాని కాంగ్రెస్ గాని పెద్ద పెద్ద మాటలు చెప్తురు ఓ నీళ్ళు ఇచ్చిరా ఓ కరెంట్ ఇచ్చిరా ఒక ఉపాధి ఇచ్చిరా ఒక ఫ్యాక్టరీ తెచ్చిరా ఉండై మూతవడేసి మొత్తం సత్యనాశ చేసి పెట్టిరు అమెజాన్ గూగుల్ ఫేస్‌బుక్ అపెల్ లాంటి కంపెనీలను మొత్తం అమెరికా తర్వాత తీసుకొచ్చిన ఘనత హైదరాబాద్ కు మన కేటీఆర్ గాదా కానీ ఆ కంపెనీలన్నీ వస్తేనే కదా మన యువతకు ఉపాధి దొరికేది మనకు యువతకు ఉద్యోగాలు వచ్చేది ఇదే బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి రూపాయి ఇస్తలేదు ఉన్న కోచ్ ఫ్యాక్టరీలు గాని ఏమీ ఇస్తలేదు ఉన్న పబ్లిక్ సెక్టార్లన్నీ అభిపడేస్తున్నారు వాళ్ళంతా పిరం చేసేస్తున్నారు మన ప్రైమ్ మినిస్టర్ పిరం ప్రైమ్ మినిస్టర్ కాస్ట్లీ ప్రైమ్ మినిస్టర్ గ్యాస్ వేయించిండు పెట్రోల్ వేయించిండు డీజిల్ వేయించిండు ఆయన పెన్షన్ది లేనే లేదు మన నోరు కొట్టి మన కడుపులు కొట్టి అదానికి ఒక్కనికే పెడుతున్నాడు అదాని ఆస్తితో తెలుసా మీకు అదాని మోడీ రాక ముందు ఆయన ఏమీ లేకుండే 85 లక్షల కోట్లు నేనే అబ్బురపోయినా నాకు కూడా మొన్ననే తెలిసింది భగవంతుడు ఉన్నాడు నువ్వు ఒక్కనికే దోషి పెడితే భగవంతుడు చూస్తూ ఊరుకోడు మన పేద ప్రజలది మన కార్మికులది ఉసురు తప్పకుండా తలుగుతది పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ప్రైవేట్ సెక్టార్లు పబ్లిక్ సెక్టార్లు ఎందుకు అమ్మాలి విమానాలు ఓడరేవులు కోచ్ ఫ్యాక్టరీలు విమానాశ్రయాలు మొత్తం అదాని అంటాడు నోరు తెరిస్తే అదాని వాని అదృష్టం ఏందో ఏమో ఏమి ఎవడేం కట్టకపోయేది లేదు ఎవడేం తీసుకపోయేది ఏం లేదు మన కేసీఆర్ 9 సంవత్సరాల సంది మన కేటీఆర్ తెలంగాణను అద్భుతంగా సృష్టించిండు
ఎవరు ఊహించలే. సొంతం కొడుకు కూడా 2,000 రూపాయలు వేయాలంటే నెల నెలకు బాధపడతాడు, అవసరపడతాడు. ఎందుకు వేయాలి ముసలులకు అని అంటాడు. ఆయన పెద్ద కొడుకు లెక్కుంటానని చెప్పి మన కేసీఆర్ గారు 2,016 రూపాయలు ఇవ్వలేదా? ఒక బిడ్డ పుడితే పెద్దగా పెళ్లికి వస్తే నేను ఉన్నానని చెప్పి ఒక మేనమామ లెక్క 116,000 రూపాయలు ఇస్తలేనా? ఇవన్నీ ఎవరు ఇచ్చారు? గత ప్రభుత్వాలు ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇద్దరు ప్రెసిడెంట్లు మన సీఎంను కేసీఆర్ను కేటీఆర్ను తిడుతురు. ఎందుకు తిడతారా? చెట్టు చెట్టే మాటలు తిడుతురు. వాళ్ళు గాలి వాళ్ళు ఎట్లా కొట్టుకపోతారంటే గాలికి మన ఉసురు తల్లి. ఎందుకంటే పని చేసిన తిడితే ఎట్లయితుంది? కార్మికుల పక్షపాతే మన కేసీఆర్. వాళ్ళు హైదరాబాద్ పోతే ఒక అమెరికా, అమెరికా లేదు, అమెరికా కూడా పాత పడిపోయింది. బాంబే కూడా పాత పడిపోయింది. బెంగళూరు కూడా అవుట్ అయిపోయింది. ఇవాళ హైదరాబాద్ కలకలలాడుతున్నది. హైదరాబాద్ అంటే ఒక చరిత్ర. ఒకనాడు ఐటీ కంపెనీలు అంటే బెంగళూరు ఉండే, ఇవాళ ఐటీ కంపెనీలు అంటే హైదరాబాద్. ఇదంతా మన కేటీఆర్ చలవ కదా. అంత మంచి మంత్రి, డైనమిక్ మంత్రి ఎక్కడైనా ఉన్నాడా ఇండియాలో? ఐటీ మంత్రి. ఇదంతా యువతకి ఇండియా, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకా మీరు చూడండి, నెక్స్ట్ 3-4 సంవత్సరాలలో ప్రపంచంలోనే గొప్ప నగరం హైదరాబాద్ అవుతుంది. మన తెలంగాణ కార్మికులకే మంచి రోజు వస్తుంది. మీరంతా పెద్ద పెద్ద బిల్డర్లు అవుతారు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అవుతారు. మీరందరూ కూడా ధైర్యం చేయండి. అదృష్టం అనేది ఎండో ఉండదు, అదృష్టం అనేది మన చేతనే ఉంటుంది. భగవంతుడు అనేది ఎన్నో ఉండాడు, భగవంతుడు అనేది ఎక్కడో ఉండాడు, భగవంతుడు అనేది కూడా మన దగ్గరనే ఉంటాడు. నా సంగతి మీకు తెలుసు. నేను ఒక కార్మిక జీవితంకి వెళ్ళి వచ్చిన, పాలమ్మిన, పువ్వులమ్మిన, బోర్వెల్ నడిపించిన, కాలేజీలు పెట్టా, స్కూళ్ళు పెట్టా, ఇలా సక్సెస్ అయినా, కష్టపడ్డా, సక్సెస్ అయినా. మా సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో కార్మిక మంత్రినైనా, ఒక పాలమ్మటోడు ఇవాళ కార్మిక శాఖ మంత్రి, పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిన ఘనత మల్లారెడ్డిగా, టాప్ సైంటిస్ట్లను తయారు చేస్తున్నా, టాప్ ఇంజనీర్లను తయారు చేస్తున్నా, టాప్ మెడికల్ స్టూడెంట్ని తయారు చేస్తున్నా. నేనేం ఇంజనీర్ని కాదు, డాక్టర్ని కాదు, మళ్ళా ఒక ఆర్డినరీ సింపుల్ మ్యాన్, సింపుల్ లో ప్రొఫైల్, హై థింకింగ్. కష్టపడితే గ్యారంటీగా సక్సెస్ అవుతారు. అది దానికి మోడల్ నేనే మోడల్. ఇవాళ ఆంధ్ర పోయింది, ఆంధ్ర అవుట్ అయిపోయింది. మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి లక్షల మంది వస్తున్నారు. మన కేసీఆర్ చూసి, మన కేసీఆర్ సినిమా యాక్టర్ కాదు, మామూలు మన తెలంగాణ సీఎం. కానీ ఇప్పుడు మహారాష్ట్ర పోతే లక్షల మంది బ్రహ్మరథం పడుతున్నారు. రేపు మహారాష్ట్రలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆంధ్రలో కూడా వాళ్ళు పెద్ద పెద్ద అంతా కుల రాజకీయం చేస్తున్నారు. అందులో రెడ్డి రాజకీయం అలాగా, కాపు రాజకీయం అలాగా, కమ్మ రాజకీయం అలాగా. ప్రజలను మాత్రం ఎవ్వడు పట్టించుకుంటే లేడు. రేపు పట్టించుకునేది కూడా మన బీఆర్ఎస్ కేసీఆరే. పోలవరం కట్టేది కూడా ఎవరు? కేసీఆర్. శాఖ ఉక్కును కాపాడేది ఎవరు? మన కేసీఆరే. ఎవరికి ఆ దమ్ము లేదు. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే 2024లో. ఆంధ్రది మనం ఒకటే సార్ అలాగైందా? 2 ఒకటే 14 అయినాయి కదా. ఆడ కూడా పోలవరం కేంద్రం ఇచ్చింది దానికి డబ్బులు, అయినా కడతలేరు. మన కేంద్రం ఇవ్వకుండా మన కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు మనది కంప్లీట్ అయింది. ఇక్కడ మొన్న ఎంసెట్ పిల్లలు రాసిండ్రు, తెలంగాణ ఎంసెట్కు 300,000 మంది మన తెలంగాణ పిల్లలు ఆంధ్రకి వెళ్ళి తెలంగాణకు రాసిరు. 75,000 మంది ఆంధ్రకి వెళ్ళి రాసిరు మన తెలంగాణలో. ఎందుకు రాస్తున్నారు? విద్యా వ్యవస్థ, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్ చదవాలని హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు? ఇక్కడ అన్ని రకాలు కూడా బాగున్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి, డిసిప్లిన్ బాగుంది, ఇక్కడ మంచిగా ఫెసిలిటీస్ ఉన్నాయి, మళ్ళీ ఫ్యూచర్ ఉందని చెప్పి 75,000 మంది ఆంధ్రకి వెళ్ళి రాసిండ్రు మన తెలంగాణ. కాబట్టి మనమంతా యూనిటీ ఉండాలి, మనమంతా కార్మికుల సోదరులము. నేను కూడా కార్మిక జీవితంకి వెళ్ళి వచ్చిన, ఇలా మీరు కూడా గొప్పోళ్ళు అవుతారు, మీకు గొప్ప అవకాశాలు ఉన్నాయి.